Rotarian Dr. Venkateswaru, Venkat Padma Hospital, Vizianagaram Mandir ki Subodayam. Andariki kuda నూతన సంవత్సర 2023వ సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు. మా అందరి యొక్క ఎయిమ్ ఏంటంటే భారతదేశాన్ని 2047వ సంవత్సరానికి విశ్వగురుగా తయారు చేయడమే మన యొక్క ప్రధానమైన లక్ష్యం. అది మనం జనవరి 1వ తారీఖు నుంచి దాని గురించి మనం అడుగులు ముందుకేద్దాం. ఎస్పెషల్లీ యువత మనం భారతదేశాన్ని వెనుముక అనుకుంటున్నామో ఆ యువతని ఉద్దేశించి మనం ఏంటి చేస్తే మనం విశ్వగురువుగా అవడానికి ముందు మనం మారితే మనం అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. అంచేత మన లైఫ్ అన్నది ఒక 3 అక్షరాల మధ్య ఉన్నది. అది ఇది బి, సి అండ్ డి. బి అంటే బోర్న్, డి అంటే డెత్. ఈ మధ్యలో ఉన్నదే లైఫ్. సి, ఆ సి అనేది ఏంటంటే మన యొక్క డిఫరెంట్ ఛాలెంజెస్, డిఫరెంట్ చాయిసెస్, ఇవన్నిటిని కూడా మనం తీసుకోవాలి. మనం అందరూ కూడా అనుకుంటాము కొత్త సంవత్సరం ప్రారంభం అవగానే మనం అందరూ కూడా ఒక కొత్త వరవడితో వెళ్దామని మనం అందరూ కూడా ఊహించుకుంటూ ఉంటాము. యాజ్ ఏ పీడియాట్రిషియన్గా మన దేశాన్ని విశ్వగురువుగా చూడాలనుకుంటున్న దాంట్లో పెద్ద సలహా ఇచ్చేవాడిని కాదు, కానీ ఎస్పెషల్లీ ఫర్ యూత్కి నేను చెప్పే మాటలు కొంతైనా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. ఈ 4 చేంజెస్ని మనం ఛాలెంజెస్ని మనం పరిగణనలో తీసుకుంటే లైఫ్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది అని భావిస్తున్నాను. డూ సంథింగ్ మోర్ ఆఫ్ అండ్ డూ సంథింగ్ లెస్ ఆఫ్ అండ్ స్టార్ట్ డూయింగ్ మోర్ అండ్ స్టార్ట్ డూయింగ్ సంథింగ్ మోర్ అండ్ స్టాప్ డూయింగ్ సంథింగ్ లెస్. సో మనకి ఎప్పుడైతే ఈ 4 పాయింట్స్ మనం మాట్లాడుకుందాం, ఒక్కో దాని గురించి మాట్లాడుకుందాం. డూ సంథింగ్ మోర్ ఆఫ్ అంటే మన రొటీన్గా మన లైఫ్లో మన రోజు మనం కొన్ని చాలా కార్యక్రమాలు మనం చేస్తూనే ఉంటాము. ఆ కార్యక్రమాల్లో రెగ్యులర్గా చేస్తున్న కార్యక్రమానికి ఏదైతే మనకు లైఫ్కి ఉపయోగపడుతుందో 3 కోసం చూసుకోండి. ఒకటి మన బాడీ, 2 బ్రెయిన్, 3 మన బిజినెస్, మన సర్వైవల్. ఈ 3 బీస్ని మనం మనసులో పెట్టుకొని మన యొక్క ప్రతిదీ కూడా డూ సంథింగ్ మోర్ ఆఫ్ అంటే అప్పటి వరకు మీరు రోజుకి ఒక 30 minutes మీరు వాక్ చేస్తున్నారనుకోండి, జస్ట్ ఇంప్రూవ్ అది కొంచెం అది 45 minutes చేయండి. మెడిటేషన్ ఒక 10 minutes చేస్తున్నారనుకోండి, 15 minutes చేయండి. అలాగే ఎక్సర్సైజ్, అలాగే మనం మంచి అప్పటి వరకు వెజిటబుల్స్ మనం తక్కువ తీసుకుంటున్నాం అనుకోండి, వెజిటబుల్స్ మనం పెంచండి. ఫ్రూట్స్ అసలు తీసుకోవడం మానేసాం అనుకోండి, ఫ్రూట్స్ని ఇంప్రూవ్ చేసుకోండి. అలాగా ఏదైతే మనం లైఫ్లో మన బ్రెయిన్, బాడీ అండ్ బిజినెస్కి ఉపయోగపడుతుందో అది దాని లక్షణాలు కొంచెం మనం ముందుకు మనం తీసుకెళ్ళాలి. గుడ్ హ్యాబిట్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అలాగే డూ సంథింగ్ లెస్ ఆఫ్ ఏదైతే మనకి స్క్రీన్ టైం ప్రజెంట్ యువత అంతా కూడాను, యువతే కాదు అందరూ కూడా మన మొబైల్కి బానిస అయిపోయాం. ఆ మొబైల్ బానిస మనం రోజు ఎంత స్క్రీన్ టైం చూస్తున్నాం అన్న దాన్ని చూసుకొని స్టార్ట్ డూయింగ్ లెస్. స్క్రీన్ టైమ్ మనం గ్రాడ్యువల్గా మనం తగ్గించుకెళ్దాం అనుకుంటున్నాం. నెక్స్ట్ ప్రోకాస్టినేషన్, ఏదైతే మనకి బద్ధకం మనకి ఎక్కువ ఉంటుందో ఆ బద్ధకాన్ని తగ్గించుకుందాం. అలాగే మనకి ఆల్కహాల్ రెగ్యులర్గా ఎక్కువ తీసుకునే వాళ్ళు ఉన్నారనుకోండి, స్టార్ట్ డిక్రీజింగ్ ది ఆల్కహాల్ కూడా నెమ్మదిగా మనం తగ్గించుకోవాలి. అలాగే మనకి యాంగర్, కోపం, చికాకు ఇలాంటివి ఏదైతే మనకి నష్టాన్ని కలుగు చేస్తున్నాయో అవన్నిటిని కూడా మనకు తెలుసు అందరికీ కూడా మన స్ట్రెంగ్త్, వీక్నెసెస్. ఆ స్ట్రెంత్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, వీక్నెసెస్ని ఏమో మనం ఇంకా గ్రాడ్యువల్గా మనం తగ్గించుకోవాలి. అలాగే స్టార్ట్ డూయింగ్ సంథింగ్ న్యూ అంటే ఏదైతే ఇప్పటివరకు మనం ఒకసారి లైఫ్లో చేయలేదో ప్రతిసారి మనం అనుకుంటాము ఏదో ఒక మనం చేద్దాం అనుకుంటాం. మీరందరూ జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏ వ్యక్తి అయితే 10,000 గంటలని ఒక స్కిల్ మీద కానీ మనం ప్రత్యేకంగా ఫోకస్ పెడితే ఎక్స్ట్రాడినరీ జీనియస్ అవడానికి అవకాశం ఉంటుంది. అలాగే లెర్న్ న్యూ థింగ్స్, ఎందుకంటే మనకు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే నోయింగ్ సంథింగ్ ఈజ్ డిఫరెంట్ అండ్ డూయింగ్ సంథింగ్ ఈజ్ డిఫరెంట్. మన అందరికీ తెలుసుకోవడం వేరు, తెలుసుకుందాన్ని ఆచరించడం వేరు. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఏ డెస్టినేషన్ మనం రీచ్ అవ్వాలన్నా ముందు ఇనీషియల్గా స్మాల్ స్టెప్స్ నుంచి మనం స్టార్ట్ అయ్యి అది గ్రాడ్యువల్గా మనం ఫోకస్ మనం పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. అది అంచేతే ఇప్పటివరకు మన లైఫ్లో ఒకసారి స్టార్ట్ చేద్దాం అనుకోండి, మనం లైఫ్ జర్నల్ రాద్దాం అనుకున్నాం అనుకోండి, స్టార్ట్ రైట్ యువర్ ఓన్ జర్నల్. కొత్త స్కిల్ ఏదైనా ఒక మ్యూజిక్ నేర్చుకుందాం అనుకుంటారండి, లెర్న్ దట్ మ్యూజిక్. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ కొత్త లాంగ్వేజ్ నేర్చుకుందాం అనుకుంటారండి, లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవ్రీథింగ్ చెప్పాను కదా, ఈ 3 మీద చూసుకోవాలి. బాడీ, బ్రెయిన్ అండ్ బిజినెస్, ఈ 3 గురించి మీరు ఏం చేస్తే మనం ఈ 3 కూడా ఇంపార్టెంట్గా బాగుపడతా అనేది మనం చూసుకోవాలి. అలాగే స్టార్ట్ డూయింగ్ సంథింగ్ లెస్ అంటే మనకి ఇప్పటివరకు అసలు మనకి ఎక్సర్సైజ్ చేసే అలవాటు లేక, లేకపోతే స్మోకింగ్ ఉన్నది అలవాటు. ఆ స్మోకింగ్ ఏదైతే మనకి బ్యాడ్ హ్యాబిట్ ఉన్నదో, బ్యాడ్ హ్యాబిట్స్ ఎస్పెషల్లీ మనం, లేకపోతే యూట్యూబ్ ఛానల్స్లో బ్యాడ్ వీడియోస్ చూడడం కానీ, సెక్స్టింగ్స్ చేయడం కానీ, లేకపోతే అన్నెసరీగా ఇలాంటి ఏం చేస్తున్నావు అని స్టాప్ డూయింగ్ అంటే స్మోకింగ్ ఉంటే పూర్తిగా స్టాప్ చేయండి. అలాగే ఏదైతే మన శరీరానికి హాని కలుగు చేస్తాయో అనుకుంటున్నాయో అన్నీ కూడా స్టాప్ డూయింగ్. సో ఈ ప్రికాషనరీగా ఎప్పుడైతే మీరు అందరూ ఎన్ని పాటిస్తారో మన లైఫ్ చాలా బాగుపడుతుంది. ఎప్పుడైతే మనం బాగుపడతామో ఆటోమేటిక్గా మన దేశం బాగుపడుతుంది. అందుకే కూడా ఇంకొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్.